మాఘపురాణం 10వ అధ్యాయం. సుశీల యమలోకం నుంచి తిరిగి వచ్చిన తరువాత మృగశృంగుడు తన తల్లిదండ్రుల అనుమతితో ఆమెను వివాహం చేసుకుంటాడు. ఆ వివాహం జరిగిన తరువాత అక్కడే ఉన్న యమలోకం నుంచి తిరిగి వచ్చిన మరో ఇద్దరు కన్యలు కూడా మృగశృంగుని దగ్గరికి వచ్చి వారిని కూడా పెళ్లి చేసుకోమని అడుగుతారు. దానికి ఆయన, పురుషునకు ఒక్క భార్యయే కదా, ఇద్దరు భార్యను ఎలా పెళ్లి చేసుకోగలను అని నిరాకరిస్తాడు. అప్పుడు ఆ స్త్రీలు, శివునకు గంగా గౌరీ ఇద్దరు భార్యలు ఉన్నారు, శ్రీకృష్ణునకు అష్టభార్యలు అని చెప్పి అతన్ని ఒప్పించడానికి ప్రయత్నిస్తారు. వివాహ వేడుకను చూడడానికి వచ్చిన మునీశ్వర్లు ఇదంతా గమనించి, మృగశృంగ అభ్యంతరము తెలుపకు, ఆ కన్యల కోరికలను నెరవేర్చు చెప్పగా అప్పుడు అతను వారిని కూడా వివాహం చేసుకుంటాడు. ఈ కథ అంతా విన్న దిలీపుడు, మహర్షి వివాహములు ఎన్ని విధములు అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఇలా చెప్పడం మొదలు పెట్టారు. బ్రాహ్మణ కన్యను వివాహం చేసుకుంటే ఆ వివాహాన్ని బ్రాహ్మము అని అంటారు. యజ్ఞం చేయడానికి వధువును ఇచ్చి చేయు పెండ్లికి దైవము అని పేరు. పెండ్లి కుమారుని నుండి 2 గోవులను తీసుకుని అతనికి పెండ్లి కూతురునిచ్చి పెళ్లి చేస్తే దాన్ని అర్షము అని అంటారు. డబ్బు పుచ్చుకుని కన్యను ఇచ్చి వివాహం చేయడానికి అసుర వివాహం అంటారు. వరుడు బలవంతంగా కన్యను ఎత్తుకుపోయి పెళ్లి చేసుకుంటే రాక్షస వివాహం అంటారు. ఒకరినొకరు ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటే దాన్ని గాంధర్వ వివాహం అంటారు. మాయమాటలతో నమ్మించి మోసగించి పెళ్లి చేసుకుంటే దాన్ని పైశాచిక వివాహం అంటారు. ధర్మము కోసం దంపతులు కట్టుబడి ఉండండి అని దీవించి చేసే వివాహాన్ని ప్రాజాపత్యము అంటారు. ఈ విధంగా వివాహాలు 8 రకాలు. వివాహమైన తర్వాత తెలుసుకోవాల్సిన లక్షణాలు, గృహస్థాశ్రమ లక్షణం. వివాహమైన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు అనుకూలంగా నడుచుకోవాలి. ప్రాతకాలమునే నిద్ర లేచి భగవన్నామ స్మరణ చేయాలి. నోములు నోచుట, వ్రతములు చేయుట, పర్వదినముల్లో ఉపవాసం ఉండుట, కార్తీక మాసమందు మాఘమాసమందు నదీ స్నానం చేయుట మొదలగున్నవి చేయాలి. పతివ్రత లక్షణాలు. ప్రతి స్త్రీ తన భర్తను దైవంగా భావించి మనసారా ఆరాధించాలి. ప్రతి స్త్రీ తన భర్త యొక్క మంచి గుణాలు చూడాలి, కానీ అందాన్ని ఆకారానికి చూడకూడదు. అత్తమామలకు సేవ చేయాలి. పని పాటల యందు సేవకురాల్లాగా నడుచుకోవాలి. ఏ విషయంలో అయినా ఓర్పు వహించడం చాలా ముఖ్యం. ఈ విధంగా స్త్రీ నడుచుకుంటే ఆమెనే ఉత్తమ స్త్రీ అంటారు. ఇలాంటి అన్ని లక్షణములు ఉన్న ఆ 3 కన్యలు మృగశృంగుణ్ణి పెళ్లి చేసుకుని ఆనందంగా కాలం గడుపుచున్నారు. ఇలా కొంతకాలం గడిచిన తరువాత మృగశృంగునికి, సుశీలకు మృకండు అను పేరు గల ఒక కుమారుడు కలిగెను. అతనికి చిన్ననాటి నుండి పెద్దల ఎడ దైవం ఎడ గౌరవాభిమానాలు ఎక్కువ. అతనికి యుక్త వయసు వచ్చిన తర్వాత మరుద్వతి అని కన్యతో వివాహం చేసిరి. మృగశృంగుని మిగిలిన 2 భార్యలు కూడా పుత్రులు కలిగిరి. వంశము శాఖోపశాఖాలుగా విస్తరించి సాగింది. కుటుంబం అంతా మాఘమాసంలో స్నానాలు జపాదులు దాన ధర్మాలు చేస్తూ ఎంతో సంతోషంగా ఉన్న ఈ విధంగా కొంతకాలం గడిచిన తర్వాత మృగశృంగునికి ఏ ఆశలు లేక అరణ్యమునకు వెళ్లి తపస్సు చేసుకుని శ్రీహరిని ప్రసన్నం చేసుకుని నారాయణ కృపతో వైకుంఠమునకు వెళ్లిపోయాను. మృగశృంగుడు అడవికి వెళ్లిన తరువాత తన జ్యేష్ఠ కుమారుడగు మృకండుడే సంసార బాధ్యతలను స్వీకరించాడు. తను అన్ని చక్కగా నిర్వర్తిస్తున్నాడు, కానీ అతనికి సంతానం కలగలేదు. తన కోరిక నెరవేర్చుకోవడానికి కాశీక్షేత్రం వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. అనుకున్నదే తడువుగా తన కుటుంబ సమేతంగా కాశీక్షేత్రానికి వెళ్తాడు. ఒక మహాలింగాన్ని ప్రతిష్ఠించి ఆ స్వామికి మృగండేశ్వరుడు అని నామకరణం చేస్తాడు. కొన్ని రోజులు ఇలా గడిచిన తర్వాత మృగశృంగుని 3 తల్లులు స్వామికి పూజ చేస్తూ మరణిస్తారు. ఇది చూసిన అతనికి వైరాగ్యం కలిగి చాలా దుఃఖిస్తాడు. కొన్ని రోజులకి తిరిగి కోలుకుని సంతానం కోసం శివునికై తపస్సు చేస్తాడు. తన ఘోర తపస్సుకు మెచ్చిన పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అని అడుగుతారు. తనకు సంతాన ప్రాప్తి కావాలి అని కోరుకుంటాడు. అప్పుడు పరమశివుడు, నాకు భక్తుడుగా ఉండే అల్పాయుష్కుడైన కుమారుడు కావాలా, లేదా వితంతువుగా జీవితాంతం నీ ఇంట్లో ఉండిపోయే కుమార్తె కావాలా అని అడుగుతాడు. అది విన్న అతనికి ఆశ్చర్యం కలిగిన అల్పాయుష్కుడైన కుమారుణ్ణే కోరుకుంటాడు. ఇది జరిగిన కొంతకాలానికి అతని భార్య గర్భవతి అయి మార్కండేయుడు అనే గొప్ప శివభక్తుడికి తల్లి అవుతుంది. 10వ అధ్యాయం సంపూర్ణం.